అన్నతమ్ముడి అనుబంధం, ఒకే గర్భాన రెండుగా అవతరించే ప్రేమానురాగం. అన్నని నాన్న అని పిలవలేం, కానీ నాన్నకు ఉన్నంత సహనం ఉంటుంది. తమ్ముడిని కొడుకు అని చెప్పుకోలేం, కానీ అన్నకు ఎప్పుడూ తన తమ్ముడు కొడుకే. ఈ విషయం తెలుసుకుంటే చాలు, ప్రతి అన్న ప్రతి తమ్ముడు సంతోషంగా ఉంటారు. మనం చిన్నప్పుడు కలిసే పుడతాం, కలిసే తింటాం, కలిసే పంటాం, కానీ పెద్దయ్యాక ఎందుకు విడిపోతున్నాం? ఒక్కసారి అన్నతో గడిపిన మధుర క్షణాలు గుర్తు తెచ్చుకోండి, ఒక్కసారి తమ్ముడితో కలిసి చేసిన చిలిపి పనులు గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పుడు అన్న ఏది చెప్పినా వింటాం, తమ్ముడు ఎలా చేసినా భరిస్తాం. మరి పెద్దయ్యాక అన్న చెప్పింది ఎందుకు వినట్లేదు? తమ్ముడు చేసింది ఎందుకు నచ్చట్లేదు? తమ్ముడు చిన్నప్పుడు ఎంత పెద్ద తప్పు చేసినా క్షమిస్తాం, కానీ ఇప్పుడు చిన్న తప్పు చేసినా ఎందుకు క్షమించలేకపోతున్నాం? ఆలోచించండి, ఈ జన్మలోనే మనం అన్నా తమ్ముళ్ళం. ఈ జన్మలోనే మనది ఒకే రక్తం. మరో జన్మ ఉందో లేదో తెలియదు, మరోసారి పుడతామో పుట్టమో తెలియదు. పగలు పంతాలు మానేసి ఒక్కసారి మళ్ళీ బాల్యంలోకి వెళ్ళండి. అన్నా తమ్ముడుగా ఎలా కలిసి ఉన్నామో గుర్తు తెచ్చుకోండి. పక్కవాడి మాటలు విని అన్నపై ద్వేషం పెంచుకుంటున్నా, పెళ్ళాం చెప్పిన మాటలు విని తమ్ముడికి దూరం అవుతున్నా. 25 ఏళ్ళు కలిసి ఉన్న అన్నా తమ్ముడు ఇంకో 30 ఏళ్ళు కలిసి ఉండలేరా? నాన్న పక్కనుంటే ఎంత ధైర్యంగా ఉంటాదో, అన్న కూడా పక్కనుంటే అంతే ధైర్యంగా ఉంటారు. అమ్మ నాన్న మనతో చాలా కాలం ఉండలేమని అన్ననిచ్చి వెళ్తారంట. అమ్మలోని ఆప్యాయత, నాన్నలోని బాధ్యత, ఇవి రెండూ కలిపి తమ్ముడిని చూసుకోవాలి అని. కానీ మనం అన్నపై అహం, తమ్ముడిపై ద్వేషం పెంచుకుంటున్నాం. నేను చెప్పేది ఒక్కటే, అన్నపై ఎంత కోపం ఉన్నా, తమ్ముడిపై ఎంత ద్వేషం ఉన్నా, ఒక్క 5 నిమిషాలు మీరిద్దరే కూర్చొని మాట్లాడుకోండి, ఆ కోపం ద్వేషం రెండూ కరిగిపోతాయి. ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటేనేగా మీ సంతోషానికి మార్గం ఏంటో తెలిసేది. మనం బతికినన్నాళ్ళు అన్నా తమ్ముడిగా కలిసి ఉండలేమా? ఆలోచించండి. మీరు ఈ క్షణమే అన్నతో ఆప్యాయత పంచుకోండి, మీరు ఈ క్షణమే తమ్ముడితో ప్రేమానురాగం పంచుకోండి. నాకు తెలుసు మీరు చెయ్యగలరు. నేస్తమా, అన్నా తమ్ముడిని వదిలి ఉన్న అందరికీ చెబుతున్నా, మీరు పనిచేసే తావ మీ బాస్ మిమ్మల్ని తిట్టినా ఓర్చుకుంటారు, కొట్టినా ఓర్చుకుంటారు, కానీ కూడా పుట్టిన వాళ్ళు ఒక్క మాట అంటే ఎందుకు ఓర్చుకోలేరు? ఎవరో అన్న మాటలకి ఓర్చుకునేదానికన్నా మీ అన్న చెప్పిన మాటలు వినలేవా? మీ తమ్ముడు చేసిన తప్పులు క్షమించలేవా? మీరు అనుకుంటే క్షమించగలరు, కలిసి ఉండగలరు కూడా. భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం, కానీ అన్న తమ్ముడు అంటే అది ఒకటే రక్తం. ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గుణమే మనది, ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం. అన్నంటే నాన్నంట, తమ్ముడు తన కొడుకంట, ఆ సంగతి అర్థం అయితే జన్మంతా ఆనంద. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా, మనకెందుకు అడ్డుగా?